ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హక్కుల నేతగా పేరుగాంచిన బొజ్జా తారకం 82వ జయంతోత్సవం సందర్భంగా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో నివాళులర్పించారు. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఐతాపతుల రామేశ్వరరావు ఇంటి వద్ద జరిగిన కార్యక్రమంలో ముందుగా తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. అనంతరం సిఐటియు సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ అధ్యక్షత వహించి మాట్లాడుతూ, తారకంను స్మరించుకోవటం అంటే పోరాటాలను, నిర్బంధాలను, హక్కుల రక్షణ కోసం జరిగిన ఉద్యమాలను సమీక్షించుకోవటమే అన్నారు. ఎమర్జెన్సీ కాలంలో ఏడాది పాటు జైలు జీవితం గడిపిన తారకంకు ఎన్నో అవకాశాలు వచ్చినా కడవరకు ఆశయం కోసం నిలబడ్డారని కొనియాడారు. ఈరోజు బొజ్జా తారకం గారి 82వ జయంతి. తారకం గారి జయంతిని జరపడం అంటే అది ఏదో ఒక వ్యక్తి యొక్క జయంతిని జరపడం కాదు, కొన్ని ఉద్యమాల్ని సమీక్ష చేసుకోవడం, పోరాటాలని గుర్తు చేసుకోవడం, చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఉపయోగించి న్యాయ పోరాటాన్ని ఎలా చేయవచ్చో మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకోవడం, నిర్బంధాలకు వ్యతిరేకంగాను అత్యాచారాలకు వ్యతిరేకంగాను పోరాటాలు ఎలా చేయాలో మాట్లాడుకోవడం, తారకం గారి జయంతి జరపడం అంటే ఇవన్నీ అర్థం వస్తాయి. తారకం గారు ఆయన గొప్ప రచయిత, గొప్ప కవి, ఆందోళనకారుడు, పోరాట యోధుడు. అలాంటి వ్యక్తి ఈ జిల్లాలో జన్మించడం అనేది మనకు కూడా ఒక గర్వకారణం. ఆయన తోటి కలిసి పనిచేసాను నేను, అవన్నీ కూడా నాకు ఒక మంచి జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నాయి. ఆయన పోరాటమే తన ఊపిరిగా ఆయన జీవించాడు. ఎమర్జెన్సీ కాలంలోనంటే సంవత్సరం పాటు ఆయన జైలు జీవితాన్ని అనుభవించాడు. అనేక కేసులు వాదించారు. అధికార పార్టీని, ప్రభుత్వాన్ని నిలయసాడు. ఆయన జడ్జిలను కూడా నిలయసాడు. అందుకని అలాంటి తారకం గారి జయంతిని జరపడం చాలా అవసరం. ఇలాంటి వారి జయంతిని జరపకపోవడం అన్నా, పట్టించుకోకపోవడం అన్నా, హక్కుల ఉద్యమాలని మనం నిర్లక్ష్యం చేసినట్టు, పోరాటాలను నిర్లక్ష్యం చేసినట్టు, మనం నిర్బంధ వ్యతిరేక పోరాటాలను పక్కన పెట్టినట్టు అవుతుంది. బొజ్జా తారకం గారి జయంతి, వర్ధంతి అనేటువంటిది నిరంతరము మనం జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఐతాబత్తుల రామేశ్వరరావు మాట్లాడుతూ, కందికుప్పలో జన్మించిన తారకం హైస్కూల్ చదువు కాకినాడ మెక్లారెన్లో, తదుపరి పిఆర్ కళాశాల హైదరాబాద్లో న్యాయవాద విద్య అభ్యసించారని పేర్కొన్నారు. ఆంగ్లంలో మంచి ప్రావీణ్యత కలిగి అనువాదంలో ఒకప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహరావు మన్ననలు కూడా పొందారని గుర్తు చేశారు. కవిగా, రచయితగా, ఉద్యమకారుడిగా, హక్కుల నేతగా ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ నా హృదయపూర్వక చైవ్యములు, బుధవందనాలు. తారకం గారు జన్మదినం గురించి మనం మాట్లాడే ముందు ఆయన ఉద్యమం, ఆ నేపథ్యం కూడా మనం చెప్పాలి. తారకం గారు కందుకుప్పలో పుట్టడం, అక్కడే చదవడం, తర్వాత మెక్కలాని స్కూల్ రావడం, మెక్కలాని స్కూల్ పిఆర్ కాలేజీకి రావడం, పిఆర్ కాలేజ్ అయిన తర్వాత లాగ్ హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత బాయ్ భీమన్ గారి దగ్గర ఒక అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం, ఆ అసిస్టెంట్గా జాయిన్ అప్పటి నాటికి ముఖ్యమంత్రి పివి నరసింహరావు గారు, ఆయన బోయి భీమన్ గారికి బాగా పరిచయం. ఆ పరిచయంలో ఆయన్ని ఒక ప్రతిపాదన, ఒక రిక్వెస్ట్ చేశాడు భీమన్ గారిని. ఏంటంటే, నాకు తెలుగులో ఉన్న రామాయణాన్ని ఇంగ్లీషులో రాసే నాకు ఒక కత్తి లాంటి కుర్రడు కావాలయ్యా అని భీమన్ గారిని అడగడం. భీమన్ గారు ఈ కార్యక్రమంలో నాగాభత్తుల సూర్యనారాయణ, మౌర్య, ఎల్ఐసి ప్రసాద్, నారాయణమూర్తి, రవి, ఇంద్రపాలెం మాజీ సర్పంచ్ పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.